ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొకసారి ఈ యొక్క టీవీ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన జీవము కలిగిన తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువ మేమందరము మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాము. ప్రభువ మా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని నీ జీవ వాక్యాన్ని ప్రభువ వినడానికి ప్రభువ మేము సిద్ధంగా ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువ ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని స్వీకరించి ఆశీర్వాదాలకు కారకులుగా అవుటకు మమ్మల్ని సిద్ధపరచమని నాయనా, నీ యొక్క సన్నిధి నీ యొక్క కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని, నీ యొక్క ఆత్మ ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా జీవించుటకు మాకు కృపదయ చేయమని ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యముల నుంచి కొన్ని మాటలను మనం ఆలకిద్దాం. ఈరోజు నేను మీ దగ్గరికి తీసుకొచ్చిన అంశం ఏంటంటే, మన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును, మన దగ్గర ఉన్న కొద్దిపాటి వ్యాపారాన్ని, మన దగ్గర ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు కానీ సమస్యలు కానీ అది ఏదైనా అయి ఉండొచ్చు, అది మనము దేవునికి అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో అనే విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి ఒక భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము అందులోని ఆఖరి వచనము 31వ వచనము మనము చదువుకుందాం. అక్కడ రాయబడి ఉన్న మాట, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను, అతడును ఇస్రాయేలునను రక్షించెను అనే మాట మనం చూస్తుంటాం. బైబిల్లో షమ్గరు అనే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ షమ్గరు అనే వ్యక్తి ద్వారా 600 మంది ఫిలిస్తీయులను హతము చేసి ఇస్రాయేలులను దేవుడు రక్షించినట్టుగా మనకు వాక్య భాగము కనబడతా ఉన్నది. షమ్గరు అనే మాట పూర్తి బైబిల్లో కనుక చదివితే ఇక్కడే మనకు కనబడుతుంది, ఇంకెక్కడా కూడా ఈ పేరు మనకు కనబడదు. ఎక్కడైనా ఒక వ్యక్తి గురించి బైబిల్లో చెప్పబడింది అంటే ఆ వ్యక్తి గురించి కొన్ని అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలైనా అయి ఉంటాయి, లేదంటే అతను మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఏదో ఒక విషయాన్ని మనం అక్కడ కనుగొంటాము. మనము బైబిల్లో చదువుతాము మతుశలాయ అనే పేరు ఒకసారి మనకు కనబడతా ఉంది, కానీ అతను అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడని బైబిల్ సెలవిస్తుంది. హానోకు అనే పేరు కూడా మనకు బైబిల్లో చాలా తక్కువగా కనబడుతుంది, కానీ బైబిల్లో రాయబడిన మాట హానోకు దేవుని ద్వారా కొనిపోబడ్డాడు అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ షమగారు ఏం చేశాడు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఇతను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇతను అనాతు కుమారుడైన షమ్గారు న్యాయాధిపతిగా ఉన్న సమయములలో ఆయన ఫిలిస్తీయులను 600 మందిని ఆయన హతము చేశాడు. ఎలా చేశాడు అంటే మునుకోల కర్రతో హతము చేశాడు. మునుకోల కర్ర అంటే ఎడ్ల బండి నడిపించే వాళ్ళ దగ్గర ఒక చిన్న కర్ర ఉంటుంది, ఆ కర్రకు ఒక చిన్న మేకు లాంటిది, ఒక ముళ్ళు లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఎడ్ల బండి నడిపిస్తున్నప్పుడు అతను కుడివైపుకు వెళ్ళాలన్నప్పుడు ఎడమ వైపు ఉన్న ఎద్దును అతను ఈ కర్రతో పొడుస్తాడు, అప్పుడు అది కుడివైపున అది తిరుగుతుంది. ఒకవేళ ఎడమ వైపు వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు ఆ ములుకోలు కర్ర ద్వారా కుడివైపున ఉన్న ఆ ఎద్దును పొడుస్తాడు, అప్పుడు అది ఎడమ వైపుకు తిరిగిపోతుంది. ఈ విధంగా ఆ చిన్న కర్ర ఆ యొక్క ఎడ్ల బండిని నడిపించడానికి చాలా సహాయపడుతుంది. బైబిల్ చెప్తుంది షమ్గరు అనే వ్యక్తి ఒక చిన్న ములుకోలు కర్ర ద్వారా 600 మందిని ఫిలిస్తీయులను హతము చేశాడని. ఇది సాధ్యమా అంటే మనం ఆలోచిస్తే ఇది అసలు సాధ్యము కానే కాదు. ఒక చిన్న ములుకోల కర్ర తీసుకొని మనం ఒక పిల్లినో ఒక కుక్కనో కొట్టడానికి ప్రయత్నించినా అది చనిపోదు, కానీ ఆ చిన్న ఆయుధము ఒక పెద్ద ఆయుధంగా మారిపోయి 600 ఫిలిస్తీయులని హతము చేయగలిగిందంటే ఆ యొక్క మునుకోల కర్ర గురించి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకు ఈ మాటను నేను మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఆ ఆయుధము చూడడానికి చాలా చిన్నది, అసలు అది ఆయుధము కూడా కాదు, కానీ దానిని ఒక గొప్ప ఆయుధంగా దేవుడు మార్చేసి ఫిలిస్తీయుల ద్వారా ఇస్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణనిచ్చినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. ఇది ఎలా సాధ్యము జరిగింది అని అంటే, నేను అంటాను ఇది
చూడడానికి చిన్న మునుకోల కర్రే అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే షాముగారు ఇతనిది చిన్న మునుకోలు కర్రను దేవునికి అప్పగించాడో అప్పుడు ఇది ఒక పెద్ద ఆయుధంగా మారిందన్న విషయాన్ని నేను నమ్ముచున్నాను. ఈ విషయాన్ని మీకు స్పష్టంగా అర్థం అవ్వడానికి బైబుల్లో నుండి కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మీరు ఆలకించాలని మనవి చేసుకుంటున్నాను. నిర్గమా కాండములో కొన్ని మాటలను మనము చదువుకుందాం. ఆది కాండము తర్వాత నిర్గమకాండ గ్రంథములో దేవుడు మోషేని ఎన్నుకొని మోషేకి ఒక గొప్ప బాధ్యతను అప్పగించాలని అనుకున్నప్పుడు మోషే దానిని నిరాకరిస్తూ ఉంటాడు. సాకులు చెబుతూ ఉంటాడు, ప్రభువా నేను వెళ్ళి నీ ప్రజలను విడిపించాలని మీరు అంటున్నారు, నేను వెళ్ళి వాళ్ళకి చెప్తే ఏ దేవుడు పంపించాడు, ఆయన పేరేంటి అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి అంటాడు. దేవుడు దానికి సమాధానం ఇచ్చిన తర్వాత, తన పేరు చెప్పిన తర్వాత, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నా మాట నమ్మరు అని అంటాడు, నాకు నోటి మాంద్యం కలవాడిని అని అంటాడు. ఎన్నో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు మోషే మీద కొంత కోపగించుకొని గద్దించి అతనికి మళ్ళీ నచ్చ చెప్పి పెద్ద బాధ్యతను అప్పగిస్తాడు. ఈ విషయం అంతా మనకు తెలిసినదే. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ మొదటి వచనము 2 వచనాలు చదివి మీకు వినిపిస్తాను. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని దేవునికి సమాధానం చెప్తున్నాడు. వారు నా మాట మీ వినరు ప్రభువా, నీకు దేవుడు అసలు కనబడలేదు, ప్రత్యక్షం అవ్వలేదని అంటారు అని ఒక విషయాన్ని దేవుని దగ్గర అతను ఎత్తి చూపుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాట అని ఉత్తరం ఇయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు, కర్ర అనెను. అప్పుడు ఆయన, నేలను దానిని పడవేయము. నేను అతడు దానిని నేల పడవేయగానే అది పామాయను, మోషే దానిని చూచి పారిపోయాను. దేవుడు మోషేతో అంటున్నాడు, ఇన్ని సాకులు చెప్తున్నావు మోషే, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అంటే కర్ర అని చెప్తున్నాడు. బైబిల్లో మనకు చెప్తున్న మాట ఏంటంటే మోషే ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, అంటే ఖచ్చితంగా ఒక కర్రను క్యారీ చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏంటంటే కర్ర అంటున్నాడు. ఆ కర్రను కింద పడవేయమని చెప్పగానే దేవుడు చెప్పిన విధంగా లోబడి అతను కర్రను కింద పడవేయగానే ఆ కర్ర పాముగా మారిపోయింది. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆ పామును చూసి పారిపోయాడు. మళ్ళీ దేవుడు మోషేను తీసుకొని వచ్చి దాని తోకను పట్టుకోమనగానే తోకను పట్టుకోగానే అది మళ్ళీ కర్రగా మారిపోయింది. ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ఇంకొక అద్భుతాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. నీ చేతిని నీ యొక్క రొమ్ము మీద ఉంచుము అని చెప్పగానే అతను రొమ్ము మీద పెట్టగానే ఆ చెయ్యి కుష్టము గల దై హిమము వలె తెల్లగా ఆయను అని 6వ వచనం మనకు తెలియజేస్తుంది. మళ్ళీ అదే చేతిని మరలా రొమ్ములను ఉంచినప్పుడు ఆ చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరము వలె ఆయను. అంటే ఇక్కడ ఒక ఇంకొక అద్భుతాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మోషే ఒక కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా అతని మామ దగ్గర ఉన్నాడు. అయితే ఈ గొర్రెల కాపరి దగ్గర ఒక కర్ర ఉంది. ఈ కర్ర ఎవరిది అంటే ఇది మోషే కర్ర అని బైబిల్ మనకు సెలవిస్తుంది. అందుకనే దేవుడే అడుగుతాడు, నీ చేతిలో ఏముందంటే కర్ర అని అంటాడు. ఈ కర్ర ఎవరిది అని అంటే ఈ కర్ర మోషేది అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇవన్నీ అద్భుతాలు జరిగిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడి మోషేకి బాధ్యతను అప్పగించి పంపించుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాం. ఇక్కడ ఉంటుంది, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయానని బైబిల్ చెప్తుంది. కానీ ఈ కర్ర ఎవరిది అంటే ఈ కర్ర మోషేది, ఎందుకంటే మోషే ఒక గొర్రెల కాపరి గనుక. కానీ ఇప్పుడు 20వ వచనానికి వచ్చేటప్పటికీ ఈ కర్ర మారిపోయింది. మోషే కర్ర నుండి ఈ కర్ర దేవుని కర్రగా మారిపోయింది. ఇది ఎలా జరిగిపోయింది అంటే ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మోషే కర్రను దేవుడు చెప్పగానే కింద పడవేశాడో అది దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మోషే కర్ర దేవునికి అప్పగించగానే దేవునికి లోబడగానే అది మోషే కర్రగా కాదు కానీ అది దేవుని కర్రగా మారిపోయింది. ఇప్పుడు ఆ కర్ర ఏం చేసి
చేసిందో తెలుసా? ఇప్పటిదాకా కొమ్మలను కోయడానికి, గొర్రెపిల్లను దగ్గర తీసుకోవడానికి వాడుకున్న కర్ర ఒక గొప్ప అద్భుతాలు ఐగుప్తులు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కర్రను పట్టుకుని లేపగానే అద్భుతాలు అద్భుతాలు బైబిల్లో చదివినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ కర్ర ద్వారా గొప్ప అద్భుతాలు జరిగాయి. ఇస్రాయేలీ ప్రజలందరూ కూడా ఐగుప్తుల నుండి విడిపించబడ్డారు ఆ కర్ర చేసిన గొప్ప కార్యాల ద్వారా. అయితే ఈ కర్ర ఎవరిది అంటే ఇది మోషేది. కానీ ఏమైపోయిందంటే దేవునికి లోబడగానే అది దేవుని కర్రగా మారిపోయింది. అదేవిధంగా షముగారు చేతిలో ఉన్నది మునుకోలు కర్ర, అది చిన్నదై ఉండొచ్చు, కానీ అది ఎప్పుడైతే దేవునికి అతను అప్పగించాడో పెద్ద గొప్ప ఆయుధముగా అది మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నీ దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, నీ దగ్గర ఉన్నది చిన్న ఇల్లే కావచ్చు, నీ దగ్గర ఉన్నది చిన్న బిజినెస్సే కావచ్చు. నువ్వు ఆలోచిస్తున్నావు ఒక గొప్ప కార్యము చేయాలని, ఒక మంచి ఉద్యోగం చేయాలని, ఒక మంచి బిజినెస్ను పెట్టుకోవాలని. నీ దగ్గర చదువు తక్కువే కావచ్చు, నీ దగ్గర ఉన్న పెట్టుబడి తక్కువే కావచ్చు, అయినా ఇబ్బంది పడవలసిన అవసరం లేనేలేదు. ఎప్పుడు ఎప్పుడైతే నీ దగ్గరున్న కొద్దిపాటి దానిని నువ్వు దేవుని చేతికి అప్పగిస్తావో, దేవునికి నువ్వు లోబడిపోతావో, నీ చేతిలో ఉన్న కొద్ది దాన్ని దేవుడు విస్తారంగా చేసి పెద్దదిగా చేసి నువ్వు అనుకున్నట్టుగా గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన చెప్తాడు, నీ కనులు చూడనివి, నీ మనసులో రానివి, నీ చెవులు వినని లాంటి గొప్ప కార్యాలు చేసే మన దేవుడై ఉన్నాడు. ప్రసంగమా, మోషే దగ్గరున్న కర్ర దేవుని చేతికి వెళ్ళిపోయిన తర్వాత అది దేవుని కర్రగా మారిపోయింది. నీ దగ్గర ఉన్న కొద్దిపాటి ధనము నువ్వు దేవునికి అప్పగించినప్పుడు, అది దేవుని చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన పోషకుడుగా మారిపోయి, ఆయన యజమానిగా మారిపోయి, ఆయన అవసరాలన్నీ తీర్చే విధంగా దానిని దేవిస్తాడు. ప్రసంగమా, ఒక అలవాటు మీరు చేసుకోవాలి. అదేంటంటే, ఎప్పుడైతే చిన్న జీతాన్ని నువ్వు పొందుకుంటావో, ఆ కొద్దిపాటి జీతాన్ని నువ్వు తీసుకున్న వెంటనే దేవునికి కృతజ్ఞత తెలియజేసి అందులో నుండి నువ్వు ఇవ్వవలసిన కానుకలు కానీ దశమ భాగాలు కానీ పక్కన పెట్టుకున్న తర్వాత అది ప్రభువుకు అప్పగించి, ప్రభువా కొద్దిపాటి నా యొక్క జీతాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా బిడ్డల యొక్క చదువు గురించి కానీ, నా కుటుంబ అవసరాల గురించి కానీ, మా యొక్క తల్లిదండ్రుల మందుల గురించి కానీ, అన్నీ సరిపోకపోవచ్చు కానీ ప్రభువా నీవు దీనిని సరిపడేలాగా దీవించమని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సరిపోయే విధంగా దేవుడు దీవెనలు కలుగజేస్తాడు, నీకు మంచి జ్ఞానముని కలుగజేస్తాడు, ఎలా ఖర్చు పెట్టుకోవాలని జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఇది ఎప్పుడు సాధ్యమంటే నువ్వు దేవునికి లోబడినప్పుడు, నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు అప్పుడే సాధ్యమవుతుంది. రెండవ ఉదాహరణ ఇంకొకటి బైబిల్లో నుండి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త క్రొత్త నిబంధనకు వద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఒక సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను పోయిన వారం కూడా ఈ విషయం గురించి నేను మాట్లాడాను. 5 రొట్టెలు 2 చేపల ద్వారా అద్భుత కార్యం చేసి ప్రభు యేసుక్రీస్తు వారు 5000 మందికి భోజనాలు వడ్డిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 6వ అధ్యాయము 38వ వచనం నుండి కనుక మనం చూస్తే, ఈ యొక్క అధ్యాయంలో ఈ భాగంలో ఏమని ఉంటుందంటే, వారందరి గురించి యేసుక్రీస్తు వారు తెలిసి ఎరిగి వారికి బోధించి, 33వ వచనం చదువుతాను, వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయన గుర్తెరిగిరి సకల పట్టణమును నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయింది, చుట్టుపక్కల ప్రదేశంలో గ్రాముల వారు వెళ్ళి భోజనమికేమైనా కొనుక్కునుటకు వారికి పంపి వేయమని చెప్పిరి. ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అంటున్నారు, పొద్దుపోయింది ప్రభువా, వారిని ఈ గ్రామంలో చుట్టుపక్కల ఏదైనా తెచ్చుకోవడానికి, తినడానికి, భోజనాన్ని కోసం పంపివేయమా ప్రభు అని అంటే, యేసు ప్రభు వారు అంటారు, మీరే వారికి భోజనం పెట్టండి. శిష్యులు అంటారు, ప్రభువా ఇంతమందికి భోజనం పెట్టడానికి భోజనం మా దగ్గర లేదు. అప్పుడు యేసు ప్రభు వారు వారితో అంటున్నమాట, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నాయి, పోయి చూడని వారితో చెప్పిన వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని యేసుక్రీస్తు వారితో చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నారు.
41వ వచనం చాలా స్పష్టంగా చూడండి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలు అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టెలను ముక్కలను 12 గంపలుగా వారు ఎత్తిరి. యేసు ప్రభు వారికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ఆయన దీవించి వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి పంచినప్పుడు 5000 మంది తిన్న తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోయాయని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఉన్నది కొద్ది ఆహారమే, కానీ ఆ కొద్ది ఆహారాన్ని యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ ఒకసారి చదువుతాను. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని అని బైబిల్ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో దేవుడు దానిని పట్టుకుంటాడు. మన ఎక్కడో గాలిలోకి వెళ్ళిపోదు. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా నా బిడ్డను నీకు అప్పగిస్తున్నానని నువ్వు అన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, దేవుడు వారిని పట్టుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే నీ భర్త గురించి నీ భార్య గురించి ప్రార్థించడానికి దేవుని ముందు ఎత్తుతావో, ప్రభువా నా భర్తను నా భార్యని చేతికి అప్పగిస్తున్నాను అంటావో, ఎక్కడికో వారు గాలిలోకి వెళ్ళిపోట్లా. మీరు అంటున్నాం పదానికి ఖచ్చితంగా దేవుడు వారిని పట్టుకుంటాడు, వారిని కాపాడుతాడు. నువ్వు ఎప్పుడైతే నీ దగ్గరున్న శాలరీని, నీ దగ్గరున్న చిన్న వ్యాపారాన్ని, నీ దగ్గరున్న చిన్న మోతాదును నువ్వు దేవునికి అప్పగిస్తావో దేవుడు దానిని పట్టుకుంటాడు. ఇక్కడ చెప్పబడిన మాట, ఆయన 2 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఏం చేశాడు? ఆకాశము వైపు కనులెత్తి ఆయన ఆశీర్వదించాడు. ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ప్రే సంగమా, ఎప్పుడైతే నీ వ్యాపారాన్ని దేవునికి అప్పగిస్తావో, ఎప్పుడైతే నీ కొద్ది రాబడిని దేవునికి అప్పగిస్తావో, ఎప్పుడైతే నీ కొద్దిపాటి నీ కుటుంబాన్ని, నీ కొద్దిపాటి చదువును, నీ కొద్దిపాటి జ్ఞానాన్ని నువ్వు దేవునికి అప్పగిస్తావో, కొదువ ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, అందరూ మంచి మార్కులు తెచ్చుకుంటారు, నేను తెచ్చుకోలేకపోతున్నా నేను అనుకుంటున్నావేమో, నీ కొద్దిపాటి జ్ఞానాన్ని దేవునికి నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో దేవుడు దానిని పట్టుకొని ముందు ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆశీర్వదించిన వెంటనే 12 గంపలు మిగిలిపోలా, ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదము కనబడడం ముందు ఒక ప్రాసెస్ జరిగింది. ఏంటంటే రొట్టె విరిచబడింది అని బైబిల్ ఉంటుంది. తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, రొట్టెను విరిచాడు. విరిచగానే ఆ రొట్టె తర్వాత పంచాడు. నీ జీవితంలో యేసు ప్రభువుకు నువ్వు అంతా అప్పగించిన తర్వాత, ఆ ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదం నీకు కనబడాలంటే జరగవలసిన ప్రాసెస్ ఏంటంటే రొట్టె విరిచబడాలి. నీ హృదయము ఏదైతే పాపములో ఇప్పటి వరకు కలిగి ఉన్నదో, లోక ఆశలో ఇప్పటి వరకు మెదులుతా ఉన్నదో ఆ హృదయము విరిచబడాలి. ఆ హృదయం విరిచబడి దేవుని సన్నిధిలో పాపక్షమాపణ ద్వారా నువ్వు రక్షణ అనుభవాన్ని పొందుకొని నీ హృదయము అంతయు కూడా యేసుక్రీస్తుని పూర్తిగా అధికారిగా నువ్వు చేసినప్పుడు యేసు ప్రభు నిన్ను నీ వ్యాపారాన్ని పట్టుకొని ఏదైతే ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదపు 12 గంపలు నీకు తర్వాత నీ కంటికి కనబడతాయి. ప్రియ సంగమా, ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఏంటంటే నీ దగ్గరున్న కొద్దిపాటి జ్ఞానాన్ని, నీ దగ్గరున్న కొద్దిపాటి చదువును, నీ దగ్గరున్న చిన్న ఇల్లును, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనం, ప్రభువా నాకంటూ సొంత ఇల్లు కావాలి అని, ఎన్ని సంవత్సరాలు నేను రెంట్ కట్టుకోవాలనుకుంటున్నాం. దిగులు పడద్దు, నీ దగ్గర చిన్న పూరి గుడిసె ఉందా, నీ దగ్గర చిన్న ఒక చిన్న ల్యాండ్ ఉందా, చిన్న స్థలం ఉన్నదా, కొద్దిపాటి నీ దగ్గర సేవింగ్స్ ఉన్నదా, ఇబ్బంది ఏమీ లేదు. ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు. అది దేవుడు తన చేతికి తీసుకున్నాక అది దేవుడిదైపోతుంది, దానిని దేవుడు పెద్దగా మార్చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు వారు తీసుకున్నారు, 5000 మందికి దేవుడు పంచినట్టుగా మనము చూస్తున్నాం. ఈరోజు నేను ప్రోత్సహిస్తున్నాను, నీ దగ్గర చదువు తక్కువ ఉందని నువ్వు ఆ దిగులు పడుతున్నాయో, దిగులు పడకు. ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని దేవునికి అప్పగించు, నీ జ్ఞానాన్ని దేవుడు విస్తరిస్తాడు. కొద్దిపాటి వ్యాపారాన్ని దేవునికి అప్పగించు, దేవుడు నీ వ్యాపారాన్ని విస్తరిస్తాడు. చాలామంది అంటారు ప్రభు కొరకు నేను ఉపయోగపడాలి, దేవుని కొరకు నేను ఒక మంచి పాత్రగా వాడబడాలి అంటున్నావు అని చాలామంది అంటారు. ఏం చేస్తావు బ్రదర్, ఏం చేయాలనుకుంటున్నావు? నా జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించి గొప్ప పరిచర్యలను వాడబడాలనుకుంటున్నాను అని చాలామంది అంటారు. అలాంటి వారితో నేనేమంటానంటే, నువ్వు నీ జీవితాన్ని యేసుకు అప్పగించినప్పుడు దేవుడు నిన్ను పట్టుకొని నిన్ను దీవిస్తాడు. అయితే నీకు మధ్యలో జరగవలసిన ప్రాసెస్ ఏంటంటే నీ హృదయం విరిచబడాలి. ఎప్పుడైతే నీ హృదయం విరిచబడుతుందో అది పంచబట్టబడుతుంది, అప్పుడు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఖచ్చితంగా
పరిచర్య జీవితంలో ఖచ్చితంగా నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఎప్పుడు నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ప్రభువైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన బలహీనతలతో సహా ఆయన మనల్ని స్వీకరించే దేవుడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఈ బలహీనత ఉంది, నీలో ఆ బలహీనత ఉంది, నువ్వు పాపములో త్వరగా పడిపోయేవాడివి, నువ్వు తొందరగా లోక ఆశలో పడిపోయేవాడివి, అందుకే నేను ఇవన్నిటిని నువ్వు దూరం చేసుకుని నా దగ్గరకు వస్తే నేను నిన్ను స్వీకరిస్తాననే దేవుడు కానే కాదు. నువ్వు ఎట్లాగైతే ఉన్నావో నువ్వు అట్లాగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ బలహీనలతో సహా ఆయన నిన్ను స్వీకరించి నిన్ను ఆయన దీవించి నిన్ను విరిచి ఎక్కడ పంచాలో అక్కడ పంచి ఏ జీవితంలో నీ జీవితంలో ఏ భాగం బాగలేదో ఆ భాగాన్ని ఆ యొక్క పాప స్వభావాన్ని తీసివేసేసి నిన్ను నూతనపరిచి వాడుకునే దేవుడు. హల్లెలూయా. ప్రియసంగమా, ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ చూసి మనం ముగించుకుందాం. యేసు క్రీస్తు వారిని ఒకసారి ఒక వివాహములో ఆయనను పిలుస్తారు. ఆయనను వివాహములో పిలిచినప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఆ వివాహానికి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో ఒక విషయాన్ని మనము చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. 3వ దినమున గలీలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడుండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహముకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు. ఆయనను తల్లి పరిచారకులకు చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి వెళ్ళారు. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అయితే ద్రాక్షారసం అయిపోయిన సంగతి యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మకు తెలిసింది. యేసుక్రీస్తు వారు దైవీయంగా ఈ లోకానికి వచ్చినవాడు, లోక రక్షణ కొరకు వచ్చినవాడు అనే విషయాన్ని తల్లి ఖచ్చితంగా ఎరిగి ఉంది గనుక ఆయన ఆమె వచ్చి యేసుక్రీస్తు వారితో చెప్పింది. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా సమయం ఇంకా రాలేదు అని అన్నారు. అయినను యేసు తల్లి ఏం చెప్పిందంటే, సేవకులను అక్కడ పెట్టి ఆయన మీకు ఏం చెప్తాడో అది చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇదిగోండి, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అక్కడ మోషే చేతికి కర్ర నువ్వు పడవేయమనగానే పడవేసినప్పుడు అది దేవునికి లోబడిపోయింది. రెండవది, యేసుక్రీస్తు వారు ఎన్ని రొట్టెలు ఉన్నాయో చెప్పండి అనగానే ఆ రొట్టెలు తీసుకొచ్చి యేసుక్రీస్తుకి ఇవ్వగానే ఆ క్రీస్తు వారు ఆ రొట్టెలను తీసుకొని దీవించి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా కర్రను అప్పగించాడు, ఇక్కడ రొట్టెను అప్పగించారు. ఇక్కడ చూడండి, యేసు తల్లి అంటుంది ఆయన మీకేం చెప్తాడో అది మీరు చేయండి అనగానే ఆయన యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడంటే, ఆయన మీతో చెప్పినది చేయననగా యూదుల శుద్ధీకరణ ప్రకారం 2-3 తూములు పట్టు ఆ రాతి బాణములు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణములను నీళ్లను నింపగా వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుగా నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకొని పోడని చెప్పారు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అక్కడ రాతి బాణాలు ఉండడం చూశాడు. ఆ రాతి బాణాలను చూసి అవి యూదులకు శుద్ధీకరణ ఆచరణ ప్రకారంగా ఉన్నాయి. అంటే యూదులు వివాహం లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపరచుకొని వారు లోపలికి వెళ్ళాలి. ఆ శుభ్రపరచడానికి పెట్టబడిన ఆ రాతి బాణాలను యేసు ప్రభు చూసి వాటిని నీళ్లతో నింపి ఆ నీళ్లను విందు ప్రధాన యుద్ధకు తీసుకొని పొండి అని యేసు ప్రభు వారు చెప్పారు. విందు ప్రధాన యుద్ధకి తీసుకెళ్లిన తర్వాత ఆయన చుర్చి చూసి కానీ, ఇంత అద్భుతమైన ద్రాక్షరసం ఇంతవరకు మీరు ఉంచారా? అందరూ ముందేమో మంచిది ఇచ్చి తర్వాత జబ్బుది ఇస్తారు, మీరు కానీ ఆఖరి వరకు మంచిది ఇచ్చారని పొగుడతారు. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభుని అద్భుతం చేయమని అనగానే యేసు ప్రభు వారు ఇక్కడ నాకు మీరు కొద్దిగా ద్రాక్షరసం తీసుకురండి నేను అద్భుతాలు చేస్తాను అని అనలా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కనుక 5,000 మందికి దేవుడు పంచిపెట్టాడు. ఇక్కడ కొద్ది ద్రాక్షారసం ఉంటే నేను ఎక్కువ చేస్తాను అని అనలా. ఇక్కడ ద్రాక్షారసమే లేదు, ఉన్నదానిని యేసు ప్రభు వారు వాడుకున్నారు, రాతి బాణాలను వాడుకున్నారు. ప్రియ సంగమా, నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. నీ దగ్గర ఉన్నదాన్ని యేసు క్రీస్తుకు నువ్వు అప్పగిస్తే దానినే గొప్పగా యేసు ప్రభు మార్చే సమర్థుడు. చాలామంది అంటారు, నా దగ్గర డబ్బుంటే మంచి బిజినెస్ చేసుకునేవాడిని, చాలా డబ్బు నేను సంపాదించుకునేవాడిని అని అంటారు. ప్రియసంగమా, అవసరం లేదు. నీ దగ్గర డబ్బు ఎక్కువ లేకపోయినా అవసరం లేదు, నీ దగ్గర పెద్ద వ్యాపారం లేకపోయినా అవసరం, నీ దగ్గర ఏదైతే ఉన్నదో అది దేవునికి అప్పగించు. దానిని యేసు ప్రభు వారు గొప్పగా శ్రేష్టంగా వాడుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియసంగమా, ఓవరాల్గా
నేను చెప్పవలసింది ఏంటంటే, మన దగ్గర ఉన్న కొద్దిపాటి జ్ఞానాన్ని, మన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును, మన దగ్గర ఉన్న కొద్దిపాటి వ్యాపారాన్ని, మన దగ్గర ఉన్న చిన్న సంఘాన్ని, అది చిన్నదే కావచ్చు, దేవునికి అప్పగించినప్పుడు దేవుడు దాన్ని చేతిలోకి తీసుకొని ఆశీర్వదించి విస్తారంగా దేవుడు దీవించి ఆశీర్విస్తాడు. శమగరి చేతిలో ఉన్న చిన్న మునుకోలు కర్రను గొప్ప ఆయుధంగా మార్చుకొని దేవుడు చేసినట్టుగా, మోషే చేతిలో ఉన్న చిన్న కర్రను ఆయన కర్రగా మార్చుకున్నట్టుగా, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినట్టుగా, రాతి బాణాలను వాడుకొని ఆ యొక్క విందును ఆశీర్వదించినట్టుగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరైతే చిన్న వ్యాపారం కలిగి ఉన్నారో, చిన్న సంఘాన్ని కలిగి ఉన్నారో ప్రభా, చిన్న రాబడిని కలిగి ఉన్నారో ప్రభా, జ్ఞానము లేదని, జ్ఞానము కొదువై ఉన్నదని అనుకుంటున్నారు, చదువుల్లో వెనుకబడుతున్నారు అనుకుంటున్నారు, అలాంటి బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు చేతిలో తీసుకొని వారిని దీవించి, వారిని విస్తారంగా గొప్పగా వారిని వాడుకొని ఆశీర్వదించి ప్రభు వారి జీవితాలని ప్రభు నాయన గొప్పగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నాయన చెవులు విననివి, కనులు చూడనివి చేసే దేవుడవు ప్రభు. అలాంటి అద్భుత కార్యాలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మరొకమారు అనారోగ్యులుగా ఉన్న బిడ్డలందరినీ మీరు ముట్టి తాకి వారిని స్వస్థపరిచి, వారిని నిలబెట్టి ఆరోగ్యంతో ఆయుష్యతో నింపి నడిపించమని మహోన్నతుడైన రక్షకుడని యేసునామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.